మేమంతా సిద్ధం పేరుతో జగన్ చేస్తున్న బస్సు యాత్ర జనంపై యుద్ధంలా తయారైంది. సీఎం సభకు ఆర్టీసీ బస్సులను భారీగా తరలించడంతో ప్రయాణికుల పాట్లు వర్ణనాతీతంగా మారాయి. గన్నవరం గుడివాడలో బల ప్రదర్శన కోసం భారీగా జనసమీకరణ చేసినా అనుకున్న స్థాయిలో ఆదరణ లభించడం లేదు. గంటల తరబడి యాత్రను నగరాల్లో నిలిపివేస్తూ ట్రాఫిక్ జామ్ అయ్యేలా చేసి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర పేలవంగా సాగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన యాత్ర జన సమీకరణ లేక 10:30 వరకు ప్రారంభం కాలేదు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, గుడివాడ, గన్నవరం, విజయవాడ తూర్పు నియోజకవర్గాల నుంచి జనాలను ఆటోల్లో తరలించారు. గన్నవరం గాంధీబొమ్మ కూడలి వద్ద భారీగా జనాలున్నారని చూపించేందుకు జాతీయ రహదారికి అడ్డుగా డీజే బాక్సులతో కూడిన వాహనాన్ని అడ్డుగా పెట్టారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైకాపా నాయకుల ప్రచార పిచ్చితో అంబులెన్సులు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. హనుమాన్ జంక్షన్ సమీపంలోని అరుగొలను గ్రామంలో వైకాపా జెండాలు కట్టిన వాహనాలతోనే వెళ్లి వైకాపా కార్యకర్తలు మద్యం కొనుగోలు చేశారు. గన్నవరంలో జనాలను దింపిన తర్వాత ఆర్టీసీ బస్సులు పెదావుటపల్లి వద్ద రోడ్డుపైనే నిలిపివేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. గుడివాడ టిడ్కో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కమిటీ ప్రధాన కార్యదర్శి బసవ అరుణను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గన్నవరంలో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలను మూసివేశారు. గన్నవరం పరిసర ప్రాంతాలలో ఉదయం 7 గంటల నుంచి అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గుడివాడలో సీఎం జగన్ నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులు భారీగా తరలించారు. విజయవాడ నుంచి మచిలీపట్నం, గుడివాడ, ఏలూరు, గుంటూరు, నందిగామ తదితర ప్రాంతాలకు వెళ్లే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులను రద్దు చేసి సీఎం సభకు మళ్లించారు. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులు లేక అష్ట కష్టాలు పడ్డారు. మీటింగ్ పెట్టిన ఎట్లాగా ఉంటుంది, బస్సులు పెంచుకొని ఏం ఉపయోగం ఉంది మాకు? మరి ఎవరికి అందుబాటులో లేవు బస్సులు. మరి వచ్చిన ప్రతిసారి కూడా మీటింగ్స్ అని చెప్పి వెళ్తూ ఉన్నాయి బస్సెస్ కూడా. ఇబ్బంది పోయి ఎండాకాలం, అసలుకే సమ్మర్ సీజన్ ఎలా ఉంటుంది? ఒక్క బస్సు లేదు. మీరు ఒకసారి చూడండి, ఏదన్నా మీటింగ్ వేసుకున్నారనుకోండి, కొన్ని బస్సులు నుంచి కొన్ని బస్సులు వేసుకోవాలి. అన్ని బస్సులు వేసుకుంటే ఏంది జనాల పరిస్థితి? అసలు 150 బస్సులు ఉండాల్సిన ప్లేస్ లో 130 బస్సులు పెట్టేసి 20 బస్సులు తిప్పితే ఏంది? అన్ని బస్సులు మీటింగ్లు పెట్టుకుంటే అట్టా సామాన్యులు పరిస్థితి కూడా ఆలోచించాలి కదా. కరోనా టైంలో చూసాం ఇలా ఆ బస్ స్టాండ్ లో బస్సు ఒక్కటి కూడా లేదు. తీసుకెళ్ళొచ్చు మీటింగ్ కాదని అనుకోలేదు. మరి మా జనాలు కూడా చూసుకోవాలిగా కొంచెం. తను ముఖ్యమంత్రి పైన మా పరిస్థితి ఏంటి? మేము నుంచి ఉంటామట, ఎంత దూరం నుంచి వస్తాను? ఆ బస్సుల కోసమే వచ్చేది. మరి ఏంటండి, మరి బస్సులన్నీ వాళ్లే పెట్టుకుని వాళ్ళ చేతిలో ఉందని ప్రజలు నానా ఇబ్బందులు పెడుతున్నారు. బస్సు లేదు, ఆటో దగ్గరికి వెళ్తే 200-300 అడుగుతారు కురసల సెంటర్కి. మరి బస్సు కోరుకుంటే బస్సు లేదు, మంచినీళ్ళు లేవు, ఏమి లేవు, పిల్లలు ఎండకు ఏడుతున్నా. బాపట్ల ఆర్టీసీ డిపో నుంచి సీఎం సభకు 30 బస్సులు కేటాయించారు. బాపట్ల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులను రద్దు చేశారు. తగినన్ని బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.